మద్దలపాలెం జాతీయ రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్క్రాచ్ షోరూం వస్త్ర దుకాణాన్ని హీరో కంచర్ల ఉపేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యువత అభిరుచులకు పెట్టింది పేరని స్క్రాచ్ షోరూం అని కొనియాడారు. ఇక్కడ వస్త్రాలు చాలా బాగుంటాయని, అన్ని వెరైటీల దుస్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖలో మరిన్ని దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. షోరూం యజమాని దీపక్ వశిష్ట్ మాట్లాడుతూ విశాఖలో తమకు ఇది మూడవ బ్రాంచ్ అని తెలిపారు. పురుషులకు అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా ఆఫర్లు ప్రకటించడం జరిగిందన్నారు. దీపక్ గారు కొత్తగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 2 స్టోర్స్తో స్క్రాచ్ అని వైజాగ్లో చాలా కొత్త ఫ్యాషన్ ఎక్కడైనా ఉంటుందంటే అందరూ యువతంతా స్క్రాచ్ అని అంటారు. అలాగే 3rd స్టోర్ ఈరోజు మద్దిలపాలెంలో చాలా వైభవంగా ఓపెన్ చేయడం జరిగింది. దానికి నేను వచ్చి ఇందులో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే ప్రతి ఒక్క షర్ట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఆ కలెక్షన్ చూడడం జరిగింది. అసలు మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ కలకత్తా అలా ఎలా ఉంటాయో క్వాలిటీ ఆఫ్ ఇది ఇక్కడ కూడా అలాగే తీసుకోలేదు. బ్రాండింగ్ తగ్గట్టు వీళ్ళ ఓన్ బ్రాండింగ్గా చాలా బాగున్నాయి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క యూత్కి ఇక్కడికి వచ్చేసి చూసి వాళ్ళ ఫ్యామిలీస్ తగ్గట్టు కానీ ఏదైనా సరే ఏస్తో సంబంధం లేకుండా ఎస్ కానీ ఎమ్ కానీ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ కదా, మొత్తం అన్నీ ఆల్ టైప్ ఆఫ్ అన్నీ ఉన్నాయండి. సో కుటుంబ సమేతంగా వచ్చి పండగ వస్తుంది దసరా, హ్యాపీగా షాపింగ్ చేసుకోవడానికి ఒక మంచి షాపింగ్ ప్లేస్గా ఇది ఉంటుందని భావిస్తున్నాను. అలాగే దీపక్ గారికి మరెన్నో ఇంకా వెంచర్స్ చాలా షాప్స్ పెట్టాలని వైజాగ్లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంచెల అచ్యుతరావు తరపున నా తరపున చాలా విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇన్వైటింగ్ మీ టుడే. థ్యాంక్ యూ అండి. ఇది నాది 3rd బ్రాంచ్ మద్దిలపాలెం ఓపెన్ చేయగలుగుతున్నాం. ఇవాళ సారు వచ్చారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళ ఆశీర్వాదం, పెద్ద సార్ వాళ్ళ ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదంతో మీ అందరితోని ఒక మరొక అడుగు వేయాలని జీవితాల్లో భావిస్తున్నాను. అందరికీ నమస్కారం.